జిల్లా వెల్మల్ గ్రామంలో ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణలో రజకులు అభివృద్ధి చెందడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేను శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ సభ్యులు రాజన్న, మానస, గణేష్, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జిల్లాకు చెందిన రజకులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు సాగర్ గారికి, ఎక్స్ ఎంపీపీ రవి గారికి వేడుకపోయినటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకో నా పేరు మర్చిపోతే మన వీర వనిత ఇందాక సప్త రామాయణం వింటే మహాభారతం అంత స్టోరీ మన ఐలమ్మ, మన చిట్యాల ఐలమ్మ, మన సాకలి ఐలమ్మగా మారు. భూమి కోసం, భక్తి కోసం, భక్తి చాకరి భూమిక్తి కోసం పోరాడినటువంటి మన సాకలి ఐలమ్మ. అంటే దీంట్లో మూడు విధాలుగా చెప్పాం. షార్ట్కట్ల భూమి కోసం, భక్తి కోసం, గట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన అని ఇందాక ఇప్పుడు ఆ రోజు చివరికి తన యొక్క కొడుకు చనిపోయినప్పటికీ దొరలకు దొరాని బాంచనం, మేము పండించిన పంట మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా భూములలో మేము వ్యవసాయం చేసుకుంటాం, పోరాడిన వీరవంత గురించి అయితే చెప్పిన తప్పని. కాబట్టి ఆ రోజు తన యొక్క భర్త కొడుకు జైలు పెడితే 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళినటువంటి వీరవంత గొప్పవంత మన సాకలి విగ్రహాలను చాలా నెలకొల్పోవలసిన అవసరం మనకున్నది. ముందుగా సాకలి అంటే ఒక సెంటిమెంట్, చాలా గొప్పగా వారు ఉదయం లేచి ఇంకెక్కడ సామెత ఉండే సాకలు పొద్దున్న లేచి సాకలలో ముఖం చూడాలంటే ఇందాల మా తాతయ్య చెప్పింది